మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ వాచ్. ఇవాళ అన్ని దినపత్రికల్లో కూడా పెద్ద యాడ్ ఒకటి మీరు చూడొచ్చు. బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సంబంధించిన యాడ్ ఇది. నాట్ ఓన్లీ ఈనాడు మీరు సాక్షిలో చూసినా అదే కనిపిస్తుంది, నమస్తే తెలంగాణ చూసినా అదే కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏ న్యూస్ పేపర్ చూసినా సరే ఇవాళ కంప్లీట్గా ఫ్రంట్ పేజు ఈ యాడే కనిపిస్తుంది. యా, ఇన్ఫ్యాక్ట్ ఇది యాడ్ అయినా దీని గురించి కొంచెం మాట్లాడదాం మనం. ఎందుకంటే మీరు గూగుల్ చేసి చూడొచ్చు, సిటీ ఆఫ్ ఫ్లైఓవర్స్ అని చెప్పి మీరు గూగుల్ చేయండి, చెన్నై అని వస్తుంది. అరౌండ్ 35 to 40 ఫ్లైఓవర్స్ తోటి ఒక 3-4 ఇయర్స్ డేటా చెప్తున్నాను నేను. చెన్నై హయ్యెస్ట్ ఫ్లైఓవర్స్ కలిగిన సిటీ అని చెప్పి చెప్తూ ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంకా ఒక 40-45 దాకా వచ్చి ఉండొచ్చు కూడా. వేరేస్ హైదరాబాద్ ఒక 10 ఏళ్ల క్రితంతో కంపేర్ చేస్తే, ఇప్పుడు హైదరాబాద్ ఒకవేళ చెన్నైతో కంపేర్ చేసినా సరే ఈ విదిన్ 10 ఇయర్స్ ఆఫ్ షార్ట్ స్పాన్లో ఎక్కువ ఫ్లైఓవర్స్ కట్టిన సిటీ బహుశా హైదరాబాద్ తప్ప దేశంలో ఇంకే ఉండదు. సో ఇట్స్ ఏ గుడ్ న్యూస్ ఫర్ అస్. మనం కంపేర్ చేయలేము చెన్నైతో, చెన్నై ఈజ్ అ మెట్రో సిటీ, హైదరాబాద్ జనాభా చెన్నై జనాభా కంపేర్ చేస్తే కంపేర్ చేయడానికి లేదు, బికాస్ మనది ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ మెట్రో సిటీ కాదు కాబట్టి. సో ఒకవేళ చెన్నై తరహా జనాభా ఇక్కడ కూడా పెరిగితే, అవసరాలు ఇక్కడ కూడా పెరిగితే, అప్పుడు హైదరాబాదు చెన్నైని దాటి ఫ్లైఓవర్స్ని నిర్మిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. మేబీ రాబోయే రోజుల్లో చెన్నైని మనం ఈ విషయంలో బీట్ చేయొచ్చు కూడా. నాట్ ఓన్లీ ఫ్లైఓవర్స్, ఇన్ఫ్యాక్ట్ చెన్నైలో ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కానీ అండర్ పాస్లు కానీ ఇవన్నీ చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో అందుకని ఏతావత అన్ని విధాలా చెన్నై ఇస్ అ హయ్యెస్ట్ ఫ్లైఓవర్ సిటీగా చెప్పచ్చు. బట్ హైదరాబాద్ ఏమి తీసుకోలేదు, హైదరాబాదు చెన్నైకి చాలా దగ్గరలోనే ఉందనిపిస్తుంది. అండ్ మనం చాలా ఫాస్ట్గా ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ ఈ బాలానగర్ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయ్యింది, 2017 ఐ థింక్ ఆగస్ట్లో అనుకుంటా, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ పట్టింది. దానికి కారణం ఏంటంటే మధ్యలో ఒక 2 వ్యాలిడ్ ఇయర్స్ మనం కన్స్ట్రక్షన్లో ఈ కోవిడ్ కారణంగా వెనకబడ్డాం కాబట్టి, లేకపోతే ఇంత టైం పట్టి ఉండదు. బికాస్ దట్స్ ఓన్లీ 1.1 కిలోమీటర్ లెంగ్త్ ఫ్లైఓవర్, ఓన్లీ 387 కోట్లు దగ్గర దగ్గర దానికోసం ఖర్చు పెట్టారు. సో ఇలా ఈ మధ్యకాలంలో చూస్తే చాలా ఫ్లైఓవర్స్ తీగల వంతున, ఇలాంటివన్నీ కూడా మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాము. దట్స్ అ వెరీ గుడ్ సైన్. సో అందుకని ఆబ్వియస్గా ప్రతి పేపర్లోనూ ఫస్ట్ పేజ్ ఈ బాలానగర్ ఫ్లైఓవర్కి ప్రారంభోత్సవానికి సంబంధించింది చూస్తూ ఉన్నాం. వెల్, ఇప్పుడు మనం సీరియస్ బిజినెస్లోకి ఎంటర్ అవుదాము. ఎత్తుకు పై ఎత్తు అంటూ ఈనాడు దినపత్రిక ఈ కృష్ణా జలాల వివాదానికి సంబంధించిన వార్తని ప్రధాన వార్తగా ప్రచురించింది. ఇన్ఫ్యాక్ట్ గడిచిన కొద్ది రోజులుగా ఏదో రూపేణా ఈ వార్త బ్యానర్ ఐటమ్గా ఫ్రంట్ పేజ్లో మనకి ప్రతి పేపర్లోనూ కనిపిస్తూ ఉంది. ఓకే, ఇక ఇదే వార్తని సాక్షి దినపత్రిక ఎలా ప్రచురించిందో కూడా చూద్దాం. పూర్తి స్థాయి భేటీలోనే అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. నీటి వివాదాలపై చర్చిద్దామని కృష్ణా బోర్డుకు ప్రభుత్వం లేఖ అంటూ, అలాగే దాని కింద ఇంకోటి చూడొచ్చు, రాయలసీమకు పర్యావరణ అనుమతులు ఇవ్వద్దు అంటూ లోపల పేజ్ నెంబర్ 2లో దీనికి సంబంధించిన కథనాన్ని ఇచ్చారు. దాని కింద కట్టడి చేయండి, తెలంగాణ చర్యలతో మా వాటా నీళ్లను కోల్పోతున్నామంటూ ఏపీ సీఎం జగన్ జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు 2వసారి లేఖ రాశారు. సో నమస్తే తెలంగాణ ఈ వార్తను ఎలా ప్రచురించిందో చూద్దాం. నమస్తే తెలంగాణ కూడా బ్యానర్ ఐటమ్గా ఇదే వార్తని, దాదాపుగా 60% ఫ్రంట్ పేజ్ని వాటాలు తేల్చాల్సిందే అంటూ కూడా ఈ వార్తను ప్రచురించింది. 20 తర్వాత కేఆర్ఎంబి మీటింగ్ పెట్టండి, పూర్తి స్థాయి బోర్డుని సమావేశపరచాలి, మా అభ్యంతరాలను ఎజెండాలో చేర్చాలి, కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ అంటూ, అలాగే సీమ లిఫ్ట్కు అనుమతులు లేవు అంటూ ఒక వార్తని ఈ పక్కనే చూడొచ్చు. ఏపీది కోర్టు ధిక్కరణ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అలాగే అసలు ఇది ఈ పిటిషన్ విచారించదగిందేనా అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ రైతులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, విద్యుత్ ఉత్పత్తి ఆపాల్సిందే, మేము నష్టపోతున్నాం అంటూ. సో దానికి సంబంధించి ఇవాళ అది విచారణకు రాబోతోంది. సో అది ఆ పిటిషన్ విచారించదగిందేనా అంటూ ఒక వార్త నమస్తే తెలంగాణలో ప్రధానంగా ప్రచురించింది. సో ఈ కృష్ణా జలాల వివాదం చినికి చినికి గాలివానగా మారి ఎంత పెద్దదైపోయిందో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు తెలంగాణ అభ్యంతరం ఏంటంటే, రాయలసీమ ఎత్తిపోతలకు కానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దీనికి సంబంధించి కానీ ఎటువంటి పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పి చెప్తూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఏముంటుంది, ఇది అటవీ ప్రాంతంలో లేదు, రెండోది జీవావరణానికి ముప్పు కలిగించేలాగా ఏమీ లేదు. అరౌండ్ ఈ ప్రాజెక్ట్కి ఒక 10 కిలోమీటర్ డయాల ఎక్కడా కూడా
వన్యప్రాణికి సంబంధించి ఎటువంటి ముప్పు కలగట్లేదు అని చెప్పి చెప్తోంది. కాబట్టి పర్యావరణ అనుమతులు మేము ముందుగా కోరుతున్నాము అని చెప్పి చెప్తూ ఉంది. సో ముందుగా కోరడాన్ని బట్టే దీనికి అనుమతులు లేవు కదా అని చెప్పి తెలంగాణ చెప్తూ ఉంది. సో మళ్ళీ జలశక్తి శాఖ మంత్రికి ఇంకోసారి లేఖ రాశారు ఏపీ సీఎం. సో దాన్ని తప్పుపడుతూ ఉన్నారు తెలంగాణ మంత్రులు, అలాగే సీఎం కూడా. సో ఇరు రాష్ట్రాల సీఎంలు కేంద్రాన్ని అప్రోచ్ అవుతున్నారు. కేఆర్ఎంబీకి అడకత్తెరలో పోకచక్కలాగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు కేఆర్ఎంబీ పరిధి ఏంటో కూడా మీరు డిఫైన్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రులు డైరెక్ట్గా కేంద్రానికి, అలాగే జలశక్తి శాఖ మంత్రికి లేఖలు రాస్తూ ఉన్నారు. సో బోర్డుని సమావేశపరచమంటున్నారు 20th తెలంగాణ, కానీ 9th సమావేశపరుద్దామని చెప్పేసి కేఆర్ఎంబీ అనుకుంటోంది. ఓవైపు ఏమో ఈ ప్రాజెక్టులు విజిట్ చేస్తాము కేఆర్ఎంబీ అంటే దానికి ఏపీ అనుమతించట్లేదు, ఎందుకు అనుమతించట్లేదు అని చెప్పి తెలంగాణ అడుగుతోంది. సో పెద్దదైపోతుంది, చాలా జటిలమైపోతుంది ఈ సమస్య. మరోపక్క రైతులేమో దిగాలు పడిపోతున్నారు, ఖరీఫ్కి వాటర్ లేకపోతే ఎట్లా, విద్యుత్ ఉత్పత్తి చేసిన వాటర్ సముద్రంలో కలిసిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అని చెప్పి రైతులేమో ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎత్తుకు సంబంధించి, వాటర్ ఫ్లోకి సంబంధించి ఎన్నో ఇష్యూస్ రేస్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళ వెర్షన్ను కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, ప్రతి వాళ్ళ వ్యూ కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, ప్రతి వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ వైపు నుంచి చూస్తే, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్కి వెళ్తే అప్పుడు వాళ్ళ వైపు చూస్తే అది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి జటిలంగా సమస్య ఉన్నప్పుడు పోనీ తప్పు ఒక్కరి వైపు ఉంది అంటే ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడ ఏమైపోతుందంటే ఇద్దరి వైపు న్యాయం ఉన్నట్టు ఉంటుంది, ఇద్దరి వైపు తప్పు ఉన్నట్టుగా కూడా ఉంటుంది. ఎటు నుంచి చూస్తున్నాం అనే దాన్ని బట్టే మన దృష్టి అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటి జటిలమైన సమస్యల్ని యూజువల్గా ఆర్గ్యూ చేయడం వల్ల మనం సెటిల్ చేయలేము. సో ముఖ్యమంత్రులు కూర్చోవాలి, జలశక్తి శాఖ ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి, బోర్డుకి ఒక పవర్స్ ఉండాలి, దానికి ఒక గైడ్ లైన్ ఉండాలి ప్రాపర్గా, పర్యావరణానికి సంబంధించి, గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి, ఇతరత్ర అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వీటికి ప్రాపర్ ఒక సొల్యూషన్ తీసుకొస్తే తప్ప ఇది సెటిల్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. సో ఎక్కడికి వెళ్తుందో చూడాలి. ఈ వార్తతో పాటు ఈనాడు దినపత్రికను ఒకసారి చూద్దాము. ఈనాడు దినపత్రికలో కేంద్ర ప్రభుత్వం, ఐ మీన్ కేంద్ర మంత్రివర్గం ఇవాళ విస్తరణకు సంబంధించిన ఒక వార్త కనిపిస్తోంది. రేపు లేదా ఎల్లుండి కేంద్ర కేబినెట్ విస్తరణ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. అమిత్ షాతో మోదీ మంతనాలు. ఓకే, 2019 మోదీ రెండవ దఫా పదవి చేపట్టిన తర్వాత ఇది తొలి విస్తరణ. ఇప్పటివరకు ఆ రోజు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైతే ప్రధానిగా మళ్ళీ రెండోసారి పగ్గాలు చేపట్టినప్పుడు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారో, ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు చేయలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఇప్పటిదాకా 53 మంది మంత్రివర్గంలో కొలువుదీరు ఉన్నారు అమాత్యులు. ఇన్ఫ్యాక్ట్ దాని విడ్త్ 81 వరకు ఉంది, 81 మంది మంత్రుల వరకు ఉంది. చాలామంది దగ్గర రెండు శాఖలు ఉన్నాయి. అలాగే కొద్దిమంది నాన్ పర్ఫార్మెన్స్ ఉంటారు, వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాము. అలాగే 2-3 శాఖలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని శాఖల్ని వేరే కొత్త వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బరువు బాధ్యతలు తగ్గిద్దాము, సో దట్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అన్న ఆలోచన కేంద్రంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది, మంత్రివర్గంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ప్రధానికి. సో ఈ నేపథ్యంలో రేపు లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ ఫ్రైడే కల్లా మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని చెప్పి తెలుస్తోంది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇందులో నెక్స్ట్ ఇయర్ బై ఈ టైం కల్లా అయిపోతాయి, బై ఏప్రిల్ మేలో పంజాబ్, ఉత్తరాఖండ్, అలాగే ప్రధానంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో మంత్రివర్గ విస్తరణ చేసేటప్పుడు యూజువల్గా ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కొద్దిమంది రిటైర్డ్ అని చెప్పచ్చా, లేకపోతే మాజీ ముఖ్యమంత్రులు అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టు సే ఉత్తరాఖండ్లో నిన్న దిగిపోయిన తీరత్ సింగ్ రావత్ ఉన్నారు, లేకపోతే సుశీల్ మోడీ ఉన్నారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అవకాశం కల్పించవచ్చు మంత్రివర్గంలో అని చెప్పి తెలుస్తోంది. అలాగే యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్కు సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్లకి మంత్రివర్గంలో ఛాన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దట్స్ అ క్వైట్ నార్మల్ థింగ్, ఎప్పుడు కూడా మంత్రివర్గం ఎన్నికలు ఉన్నప్పుడు అలానే ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇంకొక వార్త, ఒక కదిలించే వార్త, మనకి కనువిప్పు కలిగించే వార్త అని చెప్పి చెప్పాలి. ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా అంటూ ఒక ముగ్గురు ఆడపిల్లలు, టీనేజర్స్, వీళ్ళు ముగ్గురు కూడా, వాళ్ళు ఒక చేలో సెల్ఫీ తీసుకున్న, ఐ మీన్ వాళ్ళు లాస్ట్ సెల్ఫీ అనుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఇలా చేలకు వెళ్ళారు, సెల్ఫీలు తీసుకున్నారు, అక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఒక చెరువు దగ్గరికి వెళ్ళారు. ఆ చెరువు దగ్గర కూడా సెల్ఫీలు తీసుకుందాం అనుకున్నారు. ఆ చెరువు దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. ఆ పడిపోయిన టైంలో
చెరువు దగ్గర ఎవరూ లేరు, వీళ్ళని ఎవరూ గమనించలేదు, వీళ్ళ అరుపులు ఎవరికీ వినిపించలేదు, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎంతసేపటికి ఇంటికి రావట్లేదు ఏంటని చెప్పి రాత్రంతా వెతికారు, పోలీసులు కంప్లైంట్ చేశారు. సో వాళ్ళ ఆనవాళ్ళని పొద్దుట చెరువు దగ్గర గుర్తించారు, గజయతికాలను తీసుకొచ్చి తీసుకొచ్చారు. సెల్ఫీలు తీసుకోవచ్చు, యూత్ డెఫినెట్గా సెల్ఫీలు తీసుకోవాలి, కానీ ఎక్కడ తీసుకుంటున్నాము, ఏ సందర్భంలో తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నాము అనేది మాత్రం మనం గుర్తెరగాలి. అదర్వైజ్ ఇద్దరు 9th class పిల్లలు, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్, వాళ్ళ తల్లిదండ్రులు రైతులు, ఆటో నడిపేవాళ్ళు, ఎంత బాధ అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి. సెల్ఫీలు కావాల్సిందే, కానీ గుర్తిరిగి కొంచెం సంయమనంతో ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుని తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చు. కడుపు కోత తల్లిదండ్రులకు అవ్వకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు. యూతే ఈ సమస్యలని, పెద్దవాళ్ళతోటి మిడిల్ ఏజ్డ్ వాళ్ళతోటి ఇష్యూస్ ఉండవు, యూత్లోనే ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి యూతే కొంతమందికి తెలిసి చేస్తూ ఉంటారు, ప్రమాదం అంచుకెళ్ళి దే రెడీ టు టేక్ ఛాన్స్. అలాంటి ప్రయోగాలు అస్సలు చేయకండి, ఎందుకంటే మీ వల్ల మొత్తం ఫ్యామిలీ అంతా కూడా బాధపడుతూ ఉంటుంది, మీకు నష్టం కలుగుతూ ఉంటుంది. ప్రమాదాల్లో కేవలం ప్రాణాలు పోవడమే కాదు, ఒక్కొక్కసారి గాయాల పాలై మళ్ళీ తిరిగి లైఫ్ లాంగ్ ఆ గాయాలతో ఇబ్బంది పడే పరిస్థితి కూడా తలెత్తవచ్చు. కాబట్టి అలాంటి ప్రయోగాలు చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి న్యూస్ వచ్చిన మళ్ళీ కలుద్దాం.